జై శ్రీరామ్. ఈరోజు సిలిండర్ ధరలు పెరిగినాయని వామపక్ష నాయకులు బీఆర్ఎస్ నాయకులు రోడ్లపైన ధర్నాలు చేస్తున్నారు. మరి పెరిగిన రేట్లు పెరిగిన వేరే వాటి సంగతి ఏంటిది? మరి ఈరోజు కరెంట్ బిల్లు చూసుకున్నట్టయితే 200 బిల్లు కడుతున్నటువంటి సగటు వినియోగదారుడు ఈరోజు 400 కడుతున్నాడు. ఏసీడి అని అదనంగా ఇంకా వాటిపై మోపుతున్నారు. మరి వాటి సంగతి ఏంటిది? రిజిస్ట్రేషన్ ధరలను ఒక్కసారి గమనించండి. దాదాపు 4000 ఉండే రిజిస్ట్రేషన్ ధరలు ఈరోజు 26000 వరకు పెంచినారు. ఇదెక్కటి న్యాయం? మరి ఇంటి ట్యాక్స్ పెరిగింది, నల్లా బిల్లులు పెంచినారు, మద్యం ధరలను రెట్టింపు చేసిండ్రు, ఆర్టీసీ ఛార్జీలు పెంచినారు. అది నిజం కాదా? ఒక వ్యక్తి నెల రోజులు ప్రయాణం చేయాల్సినటువంటి ఒక వ్యక్తికి పైన అదనంగా 500 రూపాయల భారం పడుతుంది. ఇది నిజం కాదా? మరి మీకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉన్నట్టంటైతే పెరిగిన పెట్రోల్ డీజిల్పై మన ప్రభుత్వం వేస్తున్న ట్యాక్స్లను తగ్గించేయండి, ప్రజలకు మేలు చేయండి. మరి దాని గురించి ఈరోజు మాట్లాడారు. కేవలం సిలిండర్ ధరలు పెరిగినాయని ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. చమురు ధరల పెరుగుదల అన్నది అంతర్జాతీయ మార్కెట్కి సంబంధించి ఉంది, వాటికి అంతర్జాతీయ మార్కెట్కి అనుగుణంగా ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసు. దాన్ని దాచిపెట్టి ప్రజలను ఉసిగొల్పి కేంద్ర ప్రభుత్వం పైన మీరు రోడ్ల మీద ఈరోజు నాటకాలు ఆడుతున్నారు. మరి ఒకప్పుడు ఇదే సిలిండర్ కోసము గంటల తరబడి వేచి ఉండేవాళ్ళు. ఈరోజు ఇలా బుక్ చేయాలనే సిలిండర్ అలా వస్తుంది. గ్రామాలలో కూడా ఇంటి దగ్గరికి వచ్చి మరి సిలిండర్ ఇస్తున్నారు. ఈరోజు ఎరువుల కోసం కూడా లాఠీ ఛార్జీలు తిరిగి పడ్డ రైతులు ఎంతోమంది ఉండేవాళ్ళు. ఈరోజు వాళ్ళు దర్జాగా వచ్చి ఎరువులు కొనుక్కొని పోతున్నారు. మరి వాటి గురించి మాట్లాడరు. ఎరువులపై రైతులకు రాయితీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, దానిని దాచిపెడతారు. పేద ప్రజల సంక్షేమం కోసం అన్నదాతలకు అండగా ఉండడానికి ఎన్నో పథకాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అవన్నిటి గురించి చెప్పరు. ఇంకా దానిపైన కేంద్రం ఏమి ఇస్తలేదని ఆరోపణలు చేస్తున్నారు. ఇది న్యాయమేనా? ఒకటి గమనించండి, ప్రజలకు అన్నీ తెలుస్తున్నాయి. ఇంతకు ముందులాగా కాదు, వాళ్ళు అన్నీ గమనిస్తున్నారు. రాను రోజులలో బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జై హింద్, జై భారత్.